హాయ్ వెల్కమ్ టు డాక్టర్ కే ఛానల్ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవి పెసరట్లో అనుకుంటున్నారా కాదండి ఇవి బీరకాయ తొక్కుతో చేసిన దోశలు సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకసారి చూసేయండి వీడియోలోకి వెళ్ళి బీరకాయ తొక్కులను రెండు బీరకాయలు తీసి చెక్ తీసుకున్నాను కదండి ఆ చెక్ని చిన్న చిన్నగా కట్ చేసి ముక్కలని నానపెట్టుకున్నాను ఎనిమిది గంటలు అనమాట రైస్ పెసరపప్పు కూడా నేను ఈ రైస్కి ఈ దోశలకు యూస్ చేశాను ఎలా అంటే నేను తీసుకున్నానంటే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి చూపిస్తాను చూడండి ఇవి ఎనిమిది గంటలైతే ఖచ్చితంగా నానపెట్టిన తర్వాత కడిగి శుభ్రంగా కడుక్కోవాలి చూపిస్తున్నానా ఈ గ్లాస్లో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇవి మూడు కూడా నేను శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నాను ఎనిమిది గంటలు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ఇవి మూడు కూడా మిక్సీ పట్టేసుకోండి దోశ బ్యాటరీ ఎలాగైతే వేస్తామో సేమ్ అదే విధంగా మిక్సీ వేసేసుకోండి సేమ్ పెసరట్టు టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి బీరకాయ పెసరపప్పు బియ్యం అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసేసుకొని దోశ బ్యాటర్ లాగా మిక్సీ వేసేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి బీరకాయ తొక్కుతో మనం ఎక్కువగా పచ్చడి చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా దోశ కూడా వేసి చూడండి చాలామందికి తెలిసి ఉంటుంది బట్ తెలియని వారి కోసం ఈ వీడియో చేశాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి ఇలా దోశ బ్యాటర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసేసేయండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ బ్యాటర్ అంతా కూడా తీసుకోండి ఈ బ్యాటర్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ త్రీ డేస్ ఉంటుందండి ఏం కాదు మనం దోశ వేసుకునే దీంట్లో మాత్రమే సాల్ట్ కలుపుకొని మిగిలింది పక్కన పెట్టేసుకోండి ఇలా దోశ బ్యాక్టర్ ఎలా అయితే కలుపుతామో అదే విధంగా కలిపేసుకోండి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి చాలా మెత్తగా వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కొంచెం వంట సోడా అంటారు కదండి బేకింగ్ సోడా అది పావు స్పూన్ వేసుకోండి ఇది వేయడం వల్ల క్రిస్పీగాను చాలా స్మూత్గాను వస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఒకవేళ మీకు అది వేయడం ఇష్టం లేకపోతే ఏం పర్వాలేదు వేయకపోయినా కూడా బాగానే వస్తాయి నాకు అది వేస్తే ఎందుకనో చాలా మంచి కలర్ వస్తుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తుందండి అందుకే నేను యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఈ బ్యాక్టర్ అనేది ఫుల్గా ఇలా కలిపేసి ఒక అరగుంట పక్కన పెట్టేసుకున్నా పర్వాలేదు లేదా వెంటనే వేసుకున్నా కూడా పర్వాలేదు స్టవ్ వెలిగించి బాండి పొయ్యి మీద పెట్టేయండి అట్ల పైన పొయ్యి మీద పెట్టేసిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోండి ఇదంతా తెలిసిన ప్రాసెస్ బట్ నేను చూపిస్తున్నాను గట్టితో వేసేసుకొని దోశ వేసేయండి ఆయిల్ చుట్టూ స్ప్రెడ్ చేసేసుకొని మీకు నచ్చితే చిన్న చిన్న ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే పైన సూపర్ టేస్టీగా ఉంటాయి మా పిల్లలు వేసినా తీసేస్తారని నేను ఇంకా మిక్సీలో వేసేసాను కదా అని వేయలేదు ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు టన్ తిప్పి అటు కూడా కాలిన తర్వాత పక్కకు తీసేయండి ఇంకో దోశ కూడా సేమ్ అదే విధంగా వేసేసుకోండి పల్లీల చట్నీతో ఈ దోశలు సూపర్ టేస్టీగా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఆల్ అనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఎంత క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే బెరికాయ తొక్కు దోశలు రెడీ అయిపోయినాయి కదా ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో పల్లీల చట్నీతో దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పాను మీరు కూడా ట్రై చేసి ఉంటే అది ఎలా వచ్చింది టేస్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్